డిమార్ట్ బిగ్ బజార్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ కూడా అలాంటి ఆంబియన్స్ మీరు క్రియేట్ చేశారు, అసలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది? చూడగా నేను ఇంతకుముందు వేరే కంపెనీలో జాబ్ చేసేవాను. మార్కెట్ లో ఏదైతే అలైన్మెంట్ ఉందో ఇదంతా కూడా ఒక ఫార్మ్ లాంటి కదండి. ఫార్మ్ లాంటి ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత స్పేస్ లో ఉంది? మినిమం మీకు దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? స్టార్ట్ చేసినప్పుడు జిఎస్టీ తీసుకోవాలండి. ఫైనల్ గా ఏ బిజినెస్ అయినా కూడా పైసలు పర్ డే వచ్చి టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది ఏంటి? సీజన్ లో వచ్చేసి 4 lakhs అట్లా వస్తాయి. ఇది పర్ మంత్ డైలీ? నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ ఫస్ట్ ప్లేట్. సో గైస్, ఈ రోజు నేను ఎక్కడున్నాను అంటే ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఉన్నటువంటి ఈ యొక్క సూపర్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. అసలు సూపర్ మార్కెట్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అండ్ కొత్తగా మీ యొక్క ఓన్ పేరుతో ఎలా పెట్టుకోవాలి, అవన్నీ కూడాను ఈ యొక్క సూపర్ మార్కెట్ లో నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం చూసినట్టు డిమార్ట్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక బిగ్ మార్కెట్ నుంచి వాళ్ళు సపరేట్ సబ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇలా కాదు, ఇక్కడ ఈ యొక్క మైలవరం ఉన్నటువంటి సత్య సాయ సూపర్ మార్కెట్ లో ఏంటంటే వాళ్ళు ఓన్ గానీ యొక్క సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసుకుని రన్ చేసుకుంటున్నారు అనమాట. సో వారి మాటల్లో అసలు దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది, యొక్క ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ తీసుకుంటారు, అదేవిధంగా అసలు ఒక రోజుకి ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు, అసలు వాళ్ళ సీక్రెట్ అండ్ వాళ్ళ సక్సెస్ గురించి మరింత కొన్ని విషయం అడిగించుకుని ప్రయత్నించేద్దాం. సో లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ సార్. హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్, థ్యాంక్ యూ. మీ పేరు? సతీష్ అండి. ఓకే, మీ రోడ్ లో మీ యొక్క సూపర్ మార్కెట్ చాలా ఫేమస్ అండి కదా? అవును. ఎంతకాలంగా రన్ చేస్తున్నారండి? మేము ఇది రేపు 4th, 1st తారీఖు వస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 4 ఇయర్స్ కి ఇంత డిమాండా? యాక్చువల్లీ నేను మీ గురించి విన్నాను అనమాట, సార్ చాలా బాగా రన్ అవుతుందని చెప్పి కూడా జనాలందరూ చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం మనం చూసినట్టు డిమార్ట్ బిగ్ బజార్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ కూడా అలాంటి ఆంబియన్స్ మీరు క్రియేట్ చేశారు, అసలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను ఇంతకుముందు వేరే కంపెనీలో జాబ్ చేసేవాను. ఓకే, టెంపరీగా ఏదైనా చేద్దాం అన్నట్లు, వేరే వాళ్ళతో చేపిద్దామని, మెయింటెనెన్స్ వరకు చేద్దాం అన్నట్లు జాబ్ చేసుకుంటే చేద్దామని స్టార్ట్ చేసాము. జాబ్ చేస్తూ స్టార్ట్ చేశారు? హిందుస్థాన్ కంపెనీలో వర్క్ చేసేవాడిని, డెలివరీ కంపెనీ. అయితే అది స్టార్ట్ చేసాము కానీ ఇది బాగా ఉండేసరికి జాబ్ వదిలిపెట్టి ఇంట్లో రా, సో డబ్బులు వస్తాయి కాబట్టి బాగా కంటిన్యూ అయిపోయింది. సో దాట్స్ ఇట్ అండి. యాక్చువల్లీ మన ఛానల్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు అనమాట. ఇందులో అందరూ కూడా బిజినెస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అనమాట. సో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో అండ్ అందులో ప్రోస్ అండ్ కాన్స్, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. సో మీరు ఎలాగో సక్సెస్ సాధించారు కాబట్టి మీ మాటల్లో అసలు మీ మార్కెట్ గురించి, అదేవిధంగా ఏమైనా టిప్స్ మీరు చెప్పగలిగితే మా వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. సో చెప్తారు కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సూపర్ మార్కెట్ లో ఏదైతే అలైన్మెంట్ ఉందో ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడ్ మీరు సోప్స్ అవన్నీ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఫార్మ్ లాంటి కదండి, సో కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి నిజమేనా? ఫార్మ్ లాంటి ఇన్ను వచ్చిన దగ్గర స్లో మూవింగ్ బ్యాగ్ లో ఇన్ను వాళ్ళు కస్టమర్ ఫస్ట్ పికప్ చేసుకున్నట్టు పెట్టి లాస్ట్ లో వచ్చేసరికి రెగ్యులర్ ఐటమ్ రెగ్యులర్ ఇంట్లో వాంటింగ్ పెట్టాం. ఇన్ను టైమ్ లో ఏమైందంటే కొంచెం స్లో మూవింగ్ బ్యాగ్ లో త్వరగా పికప్ చేసుకుంటారు, రెగ్యులర్ బ్యాగ్ లాస్ట్ ఉండేసరికి ఎక్కువ చూస్ చేసుకుని వాల్యూ ఎక్కువ అయింది. వాళ్ళు వచ్చిన 4 ఐటమ్స్ కోసం కానీ తర్వాత మనం 10 ఐటమ్స్ పెంచుతాం. ఓకే, సో అర్థమైంది కదా మీకు క్వశ్చన్ అయితే? అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కొంచెం ఈజీగా నేను చెప్తాను అనమాట. సో ఎంట్రెన్స్ లో రాగానే చాక్లెట్ బాక్స్ ఉంది అక్కడ. సో అదేంటంటే పిల్లలకి అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో పిల్లలు అక్కడ నుంచి కదలరు అనమాట. సో కాబట్టి ఈ విధంగా యొక్క బిజినెస్ అనేది వాళ్ళ ఒక స్ట్రాటజీ అనమాట. ఇది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇది కనుక యూజ్ చేసుకుంటే సూపర్ సక్సెస్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ అండి, ఇదైతే అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత స్పేస్ లో ఉంది?
మినిమం మీకు 200 అంటే వాళ్ళు చేసే బిజినెస్ అండి, ఏది బిజినెస్ బట్టి బేస్ అయి ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఏరియా మార్కెట్ విలేజ్ ఏంటి, ఆ విలేజ్ పొటెన్షియల్ ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. ఓకే, ఆ ఏరియాని ఏరియా ఎంత సేల్స్ వస్తాయి, ప్లస్ మీ ఆ విలేజ్ యొక్క పొటెన్షియల్ ఎంత, ప్లస్ ఇది ఒక ఎంత అని లిమిట్ లేదు, ఎంత అని ఎక్కువ లేదు. ఆ ఏరియాని బట్టి వాళ్ళు చేసే బిజినెస్ టర్న్ ఓవర్ బట్టి వాళ్ళ వాల్యూ చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 20 lakhs అనుకోండి, 150 feet లో సరిపోతుంది, సరిపోతుంది. మాకు వచ్చేసి ఒక 200 feet లో కావాలి. 200 feet లో ఉందండి, స్క్వేర్ ఫీట్ లో ఉంది. ఓకే, మేము ఫస్ట్ ప్లాన్ అనుకుంది 200 అనుకున్నాం, మా ఇన్వెస్ట్మెంట్ బట్టి 200 feet అని తీసుకున్నాం. ఓకే, అప్రాక్సిమేట్ గా ఎంత ఖర్చు అవుతుంది అండి? ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్ గా ఐరన్ షెల్ఫ్ లో అయితే అండి, వుడ్ వర్క్ లో అయితే అండి, సిస్టమ్ అయితే అండి, సిసి కెమెరాలు ఇవైతే 20 lakhs అయితే. 20 lakhs ఓన్లీ ద ఇంటీరియర్ ఇన్ఫ్రా? ఇన్ఫ్రా ఓకే, ఇన్ఫ్రాకి 20 lakhs అయితే. వాళ్ళు స్టాక్ మెయింటెనెన్స్ ఒక 30 అంటే స్టార్టింగ్ లో స్లోగా పెంచు పెట్టుకుని స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే స్టాక్ 30 plus 20 అంటే ఆల్మోస్ట్ 50 lakhs అయితే. ఓ, హాఫ్ క్రోర్ అంటే. ఓకే, అంటే విలేజ్ లో పెట్టి పొటెన్షియల్ బట్టి బిజినెస్ చిన్నగా పెట్టుకోవచ్చు, స్టార్ట్ చేసుకున్నాం 20 lakhs లో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మేము స్టార్ట్ చేసినప్పుడు 20 lakhs. యా గైస్, సో అందరు ఒకేసారి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి, సో మీరు కనుక ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలనుకుంటే తక్కువ అమౌంట్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో దాట్స్ ఇట్, మనం అయితే చాలా మంది కస్టమర్స్ ఇబ్బంది కలిగిస్తున్నాము, సో సారీ అండి. సో మనం ఒకసారి చూపిస్తారా మాకు అసలు ఎలా డిజైన్ చేశారు ఏంటి అంతా కూడా. ఇది గోడౌన్ అండి, ఇది అంతా గోడౌన్స్ కింద ఉంటుంది. ఓకే, లోపల 4 rooms ఉంటాయి. మళ్ళీ ఇన్సైడ్ రూమ్స్ ఉంటాయి, మళ్ళీ మొత్తం అది హౌస్ పర్పస్ లో ఉన్నది. ఓకే ఓకే, దాన్ని ఏం చేసామంటే మొత్తం గోడౌన్ కింద కన్వర్ట్ చేసేసి మొత్తం 4 rooms ఉంటాయి. 4 rooms ఉంటాయి. స్టాక్ అంతా కూడా క్లోన్ స్టాక్ స్టాక్ రూమ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం. సో గైస్, మొత్తానికి మనం గోడౌన్ లోకి వెళ్తున్నాం, ఇక్కడ స్టాక్ అంతా పెడుతూ ఉంటారంట, రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. ఒక గోడౌన్ లో సర్ఫ్లు, సోప్స్, ఆ సెగ్మెంట్ అంతా దాంట్లో ఉంటాయి. ఓకే, లోపల సర్ఫ్లు అవంటే కొంచెం స్మెల్ వస్తాయని దాని సెపరేట్ గా గోడౌన్. గది మొత్తంలో సర్ఫ్లు గానీ, సోప్స్ గానీ, ఇస్త్రాగులు, వాటర్ లాస్ లు, వాటి సంబంధించిన సెగ్మెంట్ అంతా దాంట్లో ఉంటది. ఓకే, ఇది ఆయిల్స్ మిగతా కేసులు, టీ బోర్డు కేసులు, షాంపూలు కేసులు, ఇటు సెగ్మెంట్ అంతా వీటిలో సెట్ చేస్తాం. ఓకే, సోప్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, సోప్స్ అండ్ ఈవెన్ పేపర్ ప్లేట్స్ కూడా, స్టేఫ్రీలు సంబంధించిన కానీ, ఆయిల్స్ ఒకటి. ఓకే ఓకే, ఆయిల్స్ కేసులు ఇవన్నీ కూడా దీంట్లో సెట్ చేస్తాము. అంటే ఎక్స్టెన్షన్ లో భాగంగా, ఎక్స్టెన్షన్ లో భాగంగా ఇది ఫస్ట్ హౌస్ కింద ఉండేది, వాళ్ళ కొంచెం వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి మాకు కావాలని చెప్పేసి సరిపోక ఓకే ఇది మొత్తం గోడౌన్ కింద పెట్టుకున్నాం. మళ్ళీ వేరే దగ్గర ఇంకో గోడౌన్ తీసుకున్నాం. ఇది కూడా సరిపోతుంది, ఇది కూడా సరిపోక ఇప్పుడు వేరే దగ్గర ఇంకో గోడౌన్ తీసుకున్నాం. అలా పెద్ద ప్యాక్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఇంకొక గది వచ్చేసి వచ్చి ప్యాకింగ్, ప్యాకింగ్ సంబంధించిన సెగ్మెంట్. సో మీరే ఓన్ గా అంటే హోల్సేల్ గా కొనుక్కుంటుంటారా అండి? విజయ్ ఇదంతా విజయవాడ పర్చేజ్ ఉంటది, విజయవాడ నుంచి సంబంధించి ఉంటుంది. విజయవాడ పర్చేజ్ అలా ఉంటాయి, ఇంకా కొన్ని కొన్ని డిష్ బోర్డర్ పర్చేసుకుని ఉంటాయి. ఓకే ఓకే, అంటే రేటు కన్వీనియంట్ బట్టి ఆ రోజు ఈ రోజు వాంటింగ్ ఏంటో రాసుకొని అవన్నీ ఎక్కడ కన్వీనియంట్ ఉంటే ఏంటి రేట్లు అనేది మొత్తం అనాలిసిస్ చేసుకొని దానికి 1 hour 1.5 2 hours స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్యాకింగ్ అంతా కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేసే, అదే చూస్తే ఇక్కడ కూడా ప్యాకింగ్ జరుగుతుంది కదా ఆల్రెడీ మనం చూస్తున్నట్లయితే. సో ప్యాకింగ్ అంతా కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది, అన్ని ఐటమ్స్ కూడా అండ్ వేరే గోడౌన్ లో కూడా జరుగుతుంటుంది, తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్యాకింగ్ సెగ్మెంట్ అంతా కూడా వేరే దగ్గర పంపించారు, షిఫ్ట్ చేసేస్తున్నాం. అంటే అంటే ఇప్పుడు చేయబోతున్నా సరిపోవట్లేదు. ఓకే ఓకే, అందుకని ప్యాకింగ్ అంతా కూడా వేరే దగ్గర పంప్ చేసి ఈ గదిని కూడా దీన్ని సూపర్ మార్కెట్ కి కన్వర్ట్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం. ఓహో, దాని ఎక్స్టెన్షన్ వాల్ తీసేస్తారు ఇప్పుడు, మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దామని ప్లానింగ్. ఓకే, ఇంకొక అడిషనల్ గా ఇప్పుడు 2-3 months లో ఇంకో స్టోర్ ఓపెన్ చేస్తాం. కంగ్రాచులేషన్స్ అండి. అయితే అది కొంచెం చర్చలు నడుస్తున్నాయి గోడౌన్ రెంట్ల గురించి దాటి నుంచి. ఓకే, ఇది కూడా రెంటేనా అండి? ఇది రెంటెడే. ఓకే, యాక్చువల్ గా మేము ఇక్కడ మా ఓన్ కాదు ఇది. ఓకే, జాబ్ పర్పస్ లో ఉన్నప్పుడు ఇక్కడ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉండేది నా. ఓకే, హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు సెంటర్ పాయింట్ అని హెడ్ క్వార్టర్ ఉండేది. హెడ్ క్వార్టర్ టైం పాస్ కి స్టార్ట్ చేశాం ఫస్ట్. కొంచెం బిజినెస్ బాగుండేసరికి దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ దీంట్లో కంప్యూటర్ కావాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ అన్నమాట. నా చిన్నప్పుడు బిజినెస్ ఇంట్రెస్ట్, ఓకే ఇంట్రెస్ట్ లో అట్లా కంటిన్యూ అయిపోవడం, వర్క్ హార్డ్ వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, మెయిన్ హార్డ్ వర్క్. ఇక రోజు అనాలిసిస్ చేసుకోవాలి మార్కెట్ రేట్లు. చేస్తారు రోజు అనాలిసిస్ మీరు ప్రతిరోజు? అసలు ఎలా ఆలోచిస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, తర్వాత మీకు ప్రతిరోజు వచ్చేటువంటి టర్న్ ఓవర్ అనొచ్చు పర్ డే వచ్చి, అదంతా ఎలా
సిస్టమ్ బిల్లింగ్ కాబట్టి లాస్ట్ డేకి లాస్ట్ మంత్ ఈ డేకి ఎంత వచ్చింది సేల్స్ బిఫోర్ లాస్ట్ మంత్ కి ఎంత వచ్చింది అనేది సిస్టమ్ లో ట్రెండ్ తీసుకుంటాం. ట్రెండ్ అనాలిసిస్ ట్రెండ్ అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది సేల్స్ ఈ ఇయర్ ఎంత ఉంది యావరేజ్ ఎంత వచ్చింది యావరేజ్ ఎవ్రీ మంత్ లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి యావరేజ్ ఎంత వచ్చింది అనేది ఒక ట్రెండ్ వేసుకుంటే ఒక ఎక్సెల్ వేసుకుని చేస్తా ఉంటుంది గ్రాఫ్. అది గ్రాఫ్ ఎలా ఉంది ఏంటి ప్లస్ లో ఉందా మైనస్ లో ఇప్పుడు ఒక ప్లస్ లో ఉంది డైలీ దాని కొంచెం డే వరకు అంటే ఒక మంత్లీ వన్స్ ఒక వన్ డే దానికోసం కేటాయించి ట్రెండ్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని దీంట్లో ఒక ఐటమ్ వైజ్ గా కూడా కొన్ని చెక్ చేస్తాం. ఓకే ఓకే ఏ ఐటమ్ లో కొంచెం స్లోగా ఉంది అంటే ఇంత గ్రౌండ్ లో చేయాల్సిన లేదు వాళ్ళు మేమే అనాలిసిస్ చేసుకున్నాం ఇంతసార్లు కొంచెం సిస్టమ్ ట్రెండ్ చేసుకుని చేస్తా ఉంటాం. ఓకే సూపర్ అండి. ప్యాకింగ్ ఇక్కడ మెయిన్ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే నీళ్ళు అక్కడ ప్రాబ్లం బాగుంటుంది. లేబర్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. లేబర్ తోనే మేజర్ ప్రాబ్లం. మీ యొక్క దానికి ఎంత మంది లేబర్స్ ఉన్నారు? ఐ మీన్ ఎంత మంది వర్కర్స్? 8 మెంబర్స్ ఉన్నారు. ఓకే ప్లస్ నేను మా వైఫ్ మా మదర్ ఫాదర్ కూడా వస్తారు. ఓకే వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు ప్యాకింగ్ దగ్గర హెల్ప్ చేస్తారు వాళ్ళు యాక్చువల్ ప్రెజెంట్ లేరు. మొత్తం 12 మెంబర్స్ కింద కౌంట్ చేసుకోవాలి. ఓకే సో మొత్తానికి గోడౌన్ చూస్తాం కదా, సో స్టాక్ అంతా కూడా తీసుకొచ్చి స్టాక్ అంతా కూడా గోడౌన్ లో పెట్టుకోవడం జరుగుతుంది అంటే అక్కడ కూడా వాళ్ళ ప్యాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో సార్ మొత్తానికి దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది? స్టార్ట్ చేసినప్పుడు జిఎస్టీ తీసుకోవాలండి. జిఎస్టీ బేస్న ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాలి. ఫుడ్ లైసెన్స్ ఒక 1 వీక్ లో వచ్చేస్తుంది. ఓకే తర్వాత ఇక్కడ పంచాయతీ లోకల్ పంచాయతీ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. తర్వాత లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. పంచాయతీ అప్రూవల్ లోకల్ లో డిజైన్ చేస్తున్నా పంచాయతీ అప్రూవల్ ఒక లెటర్ కూడా తీసుకుంటారు. ఇక్కడ మంత్లీ వచ్చేసి ఎవరైనా 2000 రూపీస్ అంటే ఈ లోకల్ లో మార్కెట్ బట్టి ఉంటది. ఈ లోకల్ లో ఈ రోజు ఇక్కడ వచ్చేసి 2000 రూపీస్ పంచాయతీకి ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేయాలి ఎవ్రీ ఇయర్ పే చేయాలి. తర్వాత అలా ఫుడ్ లైసెన్స్ వచ్చేసి ఇయర్లీ వచ్చేసి ఒక 8 to 10,000 rupees ఫుడ్ లైసెన్స్ పడుద్ది. ఓకే తర్వాత ప్యాకింగ్ లైసెన్స్ అని ఒకటి ఉంది. ప్యాకింగ్ లైసెన్స్ కి ఒక 4,000 rupees ఉంటుంది. లేబర్ లైసెన్స్ రెగ్యులర్ మా 1,000 rupees లో అయిపోతాయి. రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి లేబర్ రిజిస్ట్రేషన్. ఓకే రిజిస్టర్ ఇవి సరిపోతాయి. సీ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది అంటారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి లేదా ఎవరైనా ఏజెంట్స్ కానీ ఎవరైనా ఏజెంట్ ద్వారా వెళ్ళిపోవడం బెటర్? ఆన్లైన్ అంటే మన ఫుడ్ లైసెన్స్ కి చాలా ప్రొసీజర్లు ఉంటాయి. ఓకే అది ఆన్లైన్ లో అవ్వదు. ఆన్లైన్ చేస్తా అంటే నేను ఒకసారి ట్రై చేసే కానీ చాలా పెద్ద కాస్ట్ అది. ఎందుకంటే ఏజెంట్ తీసుకొని వెళ్తాం చాలా బెటర్. ఓకే సో గైస్ మీకోసం నేను పర్మిషన్ అడిగి ఆ యొక్క కాంటాక్ట్స్ లో మీకు జరుగుతుంది. మీరు కనుక పెట్టాలనుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎంత కాదనుకున్న ఇక ఫైనల్ గా ఏ బిజినెస్ అనేది కూడా పైసలు. సో ఫైనల్లీ మేము మొత్తం చెప్పకపోయినా అప్రాక్సిమేట్ గా పర్ డే వచ్చి టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు? అంటే బిజినెస్ బట్టి ఉంటుందండి. ఇంకో సీజన్ లో వచ్చేసి 4 lakhs అట్లా వస్తాయి. ఇది పర్ మంత్ డైలీ 4 lakhs ఆఫ్ టర్న్ ఓవర్? 4 lakhs వస్తుంది. ఓకే మామూలు రెగ్యులర్ డేస్ లో 2.5-2 lakhs యావరేజ్ వస్తాయి టర్న్ ఓవర్ డైలీ. ఓకే వాళ్ళు బిజినెస్ పెద్ద పెట్టుకుంటే ఇంకా పెరగచ్చు. అంటే దీనికి బిజినెస్ అనేది లిమిట్ అనేది ఉండదు అండి. అంత అనేది లేదు, తక్కువ ఎంత అనేది లేదు. వాళ్ళ యావరేజ్ బట్టి కొనేషన్ బట్టి పెంచుకుంటా ఉండాలి. నేను స్టార్ట్ చేసినప్పుడు 20,000 లో స్టార్ట్ చేసాను డైలీ బిజినెస్. స్టార్ట్ చేసిన డే వచ్చేసి 20,000 తర్వాత 20,000, 20,000, 20,000 అలా వచ్చేది 1 మంత్. ఆ తర్వాత డై వే డై ఇంప్రూవ్ అయ్యకుండా ఇప్పుడు నవ్వు 2-2.5 lakhs మధ్యలో వస్తాయి. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ ఎవరైనా 5-6% వేసుకోవాలి. ఓకే 5-6% వరకు ప్రాఫిట్ ఉంది. పర్ డే వచ్చేసి యావరేజ్ ఒక 2 lakhs తీసుకున్నా నెలకు వచ్చేసి ఆల్మోస్ట్ 60 lakhs. ఇందులో 5-6 అంటే ఆల్మోస్ట్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది దగ్గర దగ్గర మీకు ప్రాఫిట్ లో? మళ్ళీ మెయిన్ వర్కర్లో ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. మెయింటెనెన్స్ డిప్రిసియేషన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి. యావరేజ్ చూసి తీసుకోవడం దాన్ని బట్టి. ఓకే సో లక్షలోనే లాభాలు అయితే అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు చాలా హార్డ్ వర్క్ గా ఇంత చక్కగా రన్ చేసుకున్నట్లయితే మాత్రమే అని చెప్పి దాన్ని చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో మరి ఎవరైతే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి మీరు ఫైనల్ గా ఏం సజెషన్స్ ఇస్తారు? స్టార్ట్ చేయాలి అని వాళ్ళ ఇంట్రెస్ట్ బిజినెస్ వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. వాళ్ళకి ఏది చేద్దాం అనేది ఫస్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనేది ఒకటి చూసుకోవాలి. ప్లస్ హార్డ్ వర్క్ చేయాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. తర్వాత వచ్చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ ఓన్ ఉండాలి. ఓకే ఇంట్రెస్ట్ తీసుకొస్తే ఇంట్రెస్ట్ కట్టడమే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 60-70% మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మీరు పెట్టాలన్న ప్లాన్ కి 30% బ్యాంక్ లోకి వెళ్ళాలి. బయట 2 rupees ఇంట్రెస్ట్ తీసుకురావద్దు. బిజినెస్ చూసుకోవాలి మీరు.
నేను ఇంతకుముందు ఎన్ని సార్లు చేసాను కూడా మార్కెటింగ్ అంటే ఏంటి, ఎక్కడ పర్చేజ్ ఏంటి, ఎక్కడెక్కడ రేట్లు తక్కువ దొరుకుతాయి అనేది ఒక నాలెడ్జ్ ఉండేది. ఓకే, ప్రతి ఇంతకుముందు అవుట్లెట్ అవుట్లెట్ విజిట్ చేసి మార్కెట్ వర్క్ చేసేవాళ్ళం, కొంచెం మార్కెట్ మీద గ్రిప్ ఉండే. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే వచ్చి పోవాలు పడేవాళ్ళు చాలా మంది. చాలా ఊర్లోనే నేను పెట్టాక ఒక 5 సూపర్ మార్కెట్లు తీసారు. అంటే 4 కొత్తగా పెట్టారు, ఒక 5 ఒక పాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు, 5 తీసారు. వాళ్ళు ఎంత ఏంటంటే 0 ఎక్స్పీరియన్స్ లో వచ్చినారు. సక్సెస్ అయిన కూడా ఉన్నారు ఈ ఊర్లో, ఇంకా 3 కొత్త నా తర్వాత పెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్, ముందు చేసిన ఎక్స్పీరియన్స్, హార్డ్ వర్క్ ఇవే చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం రావద్దు. వచ్చారంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో గైస్, మీ అందరికి కూడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్, ఇది ఇవాళ సూపర్ మార్కెట్ బిజినెస్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.